ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా ఇక్కడ లోకం అనగా పాపంతో చీకటితో అపనమ్మకముతో నిండిపోయిన లోకం గురించి మాట్లాడుతున్నాడు ఈ లోకము దేవుని ఆత్మ గురించి జీవాత్మ దైవాత్మ పరమాత్మ వంటి పదాలను ఉపయోగించి మాట్లాడుతుంది కానీ దానికి నిజమైన దేవుని ఆత్మ గురించి తెలియదు గనుక అది ఆయనను పొందనేరదు అయితే ఆ దేవుని ఆత్మను మనం మెరుగుదుము ఆ ఆత్మ మూలంగానే మనము క్రీస్తులో తిరిగి జన్మించాము ఆయన మనతో మనలో ఎల్లప్పుడూ ఉండేవాడు ఇది మనుషులందరి విషయంలో సాధ్యం కాదు కానీ క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికే ఇది జరుగుతుంది ప్రతి మనిషిలోనూ పుట్టుక నుంచి ఉండే ఆత్మ అది దేవుని ఆత్మ కాదు దేవుడు సృష్టించిన ఆత్మ ప్రతి వ్యక్తిలోనూ మిగతా వారందరికీ భిన్నంగా ఉండే ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ శాశ్వతమైన ఆత్మ సృజించబడని ఆత్మ ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిలో మాత్రమే ఈ ఆత్మ నివసిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యస్సును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని ప్రియులారా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఏలే అనగా మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిమి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అపోస్తలైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు ఏయిస్తున్నందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకును ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను క్రీస్తుయేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపోస్తరుడుగాను బోధకుడనుగాను నియమింపబడితీ ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనిచున్నాను క్రీస్యస్ నందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని సహోదరి సహోదరులారా మనం ఇక మీదట పరజనులమును పరదేశులమునై ఉండక పరిశుద్ధులతో ఏక దేవుని ఇంటి వారమునై ఉన్నాము క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడి ఉన్నాము ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మనము కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపించబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మమ్ములను పిలిచిన పిలుపునకు తగినట్లుగా మేము జీవిస్తూ అనేకులకు సత్యసువార్తను ప్రకటించే వారముగా ఉండుటకు కృపచూపమని నీవు మాకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు భద్రముగా నీవే కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్